హలో ఎవ్రీవన్, వెబ్ సిరీస్. ఈ పదం ఫస్ట్ టైం విన్నప్పుడు అసలు నాకు దాని గురించి సరిగ్గా తెలీదు. అప్పుడు నేనేమనుకునేవాన్నంటే, మన టీవీలో వస్తే సీరియల్ అంటారు, అదే ఇంటర్నెట్లో వస్తే వెబ్ సిరీస్ అంటారు. అయినా వీటిని అంత ఓపిగ్గా ఎవరు చూస్తాడు? సరే, చూసినా మన కంట్రీలో ఎవరు చూస్తాడు? ఆ ఇంగ్లీష్ వాళ్ళే చూస్తుండొచ్చులే అనుకున్నా. అయితే ఒకరోజు మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ నాతో ఇలా అన్నాడు, నువ్వు సినిమాలు బాగా చూస్తుంటావు కదా, హాట్స్టార్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది, చూడు నీకు బాగా నచ్చుతుంది అని చెప్పాడు. అలా చెప్పి ఒక రెండు మూడు సీన్లు నాతో షేర్ చేసుకున్నాడు. అది విన్న తర్వాత క్యూరియాసిటీ పెరిగి ఇమ్మీడియట్గా సిరీస్ చూడడం నేను స్టార్ట్ చేశా. అంతే, ఐఎమ్ అవుట్ ఆఫ్ మై మైండ్. ఏంటి వెబ్ సిరీస్ అంటే ఈ రేంజ్లో ఉంటుందా? ఒక సినిమాకి మించిన ఫ్యాన్స్ ఉంటారా? ఒక్కసారిగా నా ఒపీనియన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మీలో కూడా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నాలాగానే ఫీల్ అయ్యారు అనుకుంటున్నా, ఎస్పెషల్లీ ఫిలిం లవర్స్. ఈరోజు ఈ షో గురించి మీతో షేర్ చేసుకోబోతున్నా, అండ్ ఈ వీడియో స్పెషల్లీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం. సో కమింగ్ టు ద పాయింట్, నేను ఫస్ట్ టైం చూసిన షో నా ఎమోషన్ పక్కన పెడితే, దిస్ షో ఇస్ సంథింగ్ ఎల్స్. అలా అని ఈ షో మొత్తం పెద్ద పెద్ద ఫైట్ సీక్వెన్స్లు లేదా భారీ భారీ గ్రాఫిక్స్లో ఉంటాయని చెప్పట్లేదు, కానీ ఉండే చోట్ల మట్టుకు మామూలుగా ఉండదు. అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఇట్స్ అ ఫిక్షన్ బేస్డ్ హిస్టారికల్ షో, అంటే కల్పితమైన చారిత్రాత్మక కథ. సింపుల్గా చెప్పాలంటే రాజుల కథ. అయితే నిజానికి ఈ షో ఒక ఫ్యాంటసీ నావెల్, ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అనే బుక్ నుంచి ఈ షో క్రియేటర్స్ అడాప్ట్ చేశారు. యాక్చువల్గా ఇది హెచ్బిఓ ఛానల్లో 2011కి రిలీజ్ చేశారంట. ఈ సిరీస్ మొత్తం 8 సీజన్లు అంటే ఒక్కో సీజన్ ఒక్కో సంవత్సరానికి రిలీజ్ చేసేవాళ్ళు. అలా 8 సంవత్సరాలు ఈ క్యాస్ట్ అండ్ క్రూ అంతా కలిపి వర్క్ చేశారంట. సో ఇందులో ఒక్కో సీజన్కి 10 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది. మీరు చూడటం స్టార్ట్ చేస్తే ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో మీరు ఇలా ఉంటారు. ఈ షోలో ఉన్న క్యారెక్టర్స్ గురించి అండ్ ఈ షోలో ఉన్న సీన్స్ గురించి నేను ఏ మట్టుకు రివీల్ చేయకుండా ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఆ థ్రిల్ మిస్ అవ్వద్దు కాబట్టి. అసలు మీరు ఈ సిరీస్ ఎందుకు చూడాలో చెప్పాలంటే, ఐ కెన్ సే ఇట్ ఇన్ 2 పాయింట్స్: స్టోరీ, క్యారెక్టర్స్. సో ఫస్ట్ స్టోరీ. ఈ షో టైటిల్లోనే కథ మొత్తం ఉంది, గేమ్ ఆఫ్ థ్రోన్స్. థ్రోన్ అంటే సింహాసనం. ఒక ఇనుప కుర్చీ కోసం 7 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. అలా జరిగిన ప్రతిసారి అధికారాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు వేసే ఎత్తుగడలు, దానివల్ల ఒక్కరి చేతి నుంచి ఇంకో చేతికి మారే రాజ్యాలు, మన అనుకున్న వాళ్ళతోనే క్రూరమైన రాజకీయాలు, వెన్నుపోట్లు, శత్రువు అనుకున్న వాళ్లను కూడా ప్రేమించి మోసపోయే పాత్రలు, ఏమాత్రం కనికరం లేకుండా విధించే శిక్షలు, వ్యభిచారాన్ని కూడా చట్టబద్ధంగా నడిపే నియమాలు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎపిసోడ్ సరిపోదు, అందుకే ఏమాత్రం స్టోరీ రివీల్ చేయకుండా చెప్తున్నాను. సో నెక్స్ట్ క్యారెక్టర్స్. సో అగైన్ ఐఎమ్ స్టికింగ్ టు మై రూల్, నో స్పాయిలర్స్. కథ ఎంత గొప్పదైనా దాన్ని పోషించేవాడు సరిగ్గా లేకపోతే రీట్రైది అని ఫీల్ అవుతాం. ఇక్కడ దానికి ఏమాత్రం మనం డిసప్పాయింట్ అవ్వం. ఇందులో సన్స్ అండ్ డాటర్స్ క్యారెక్టర్స్ అయితే సేమ్ వాళ్ళ పేరెంట్స్ లాగానే ఉంటారు. వాళ్ళ ఫిజిక్, హైట్, ఫేస్ కట్ అండ్ ఈవెన్ వాళ్ళ హెయిర్ కలర్ కూడా. నాకు పర్సనల్గా మన తెలుగు మూవీస్లో అర్జున్ రెడ్డి క్యాస్టింగ్ అనేది తోపు. దాని తర్వాత అంతలా యాప్ట్ అయ్యారంటే అది గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో ఇక్కడ స్టోరీ ఎంత ఇంటెన్సిటీగా ఉంటుందో, వాళ్ళ నేచర్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ వాళ్ళ డెసిషన్ మేకింగ్ కూడా అంత ఇంటెన్షనల్గా ఉంటుంది. పాత్రలైతే ప్రజలందరి ముందు భార్య తండ్రిని ఈడ్చుకొచ్చి తలనరికి యువరాజు, భర్త చనిపోతే అదే చితిలో సతీసహగమనం అయ్యే భార్య, ఒకే తల్లి కడుపులో కవలలుగా పుట్టి ప్రేమించుకొని పిల్లల్ని కనే అన్నా చెల్లెలు, ఒక పెద్ద మహారాణి ప్రేమించి చివరిదాకా తనతోనే తోడుండి పోరాడే ఒక బానిస, ఒక వేశ్యను ప్రేమించి తన చేతిలోనే మోసపోయే ఒక రాజు కొడుకు. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్తో మనల్ని ఆ హిస్టారికల్ ప్రపంచానికి తీసుకెళ్తుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇన్ని దాచిన 2 మట్టుకు మీతో షేర్ చేసుకోవాలి, డ్రాగన్స్ అండ్ వైట్ వాకర్స్. సో డ్రాగన్స్ అంటే మీ అందరికీ తెలుసు,
వైట్ వాకర్స్ని తెలుగులో ఏమంటారు అని గూగుల్లో కొడితే ఇలా వచ్చింది, తెలుపు నడిచేవారు. మై గాడ్. సో వైట్ వాకర్స్ అంటే చనిపోయిన తర్వాత కూడా బతికుండే చనిపోయిన రాక్షసులు అంటే రాక్షసులు. ఈ సిరీస్ మొత్తంలో విలన్స్ అండ్ విలన్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ అప్పుడే మంచిగా ఉంటాడు, అప్పుడే చెడ్డగా ఉంటాడు, అప్పుడే గెలుస్తాడు, అప్పుడే ఓడిపోతాడు. అర్రే వీడి ఇంకా సాధిస్తాడు అనుకున్న టైంలో వాడు చచ్చిపోతాడు, వీడి ఇంకా అయిపోయాడు రా అనుకున్న టైంలో వాడు బతుకుతాడు. సో అన్నీ గ్రే క్యారెక్టర్సే. మీకు వీళ్ళిద్దరి గురించి మట్టుకే చెప్తున్నా అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ వీళ్ళ పాట ఏ రేంజ్లో ఉంటుందో ఈ షో మొత్తంలో. సో మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ఎస్పెషల్లీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడని వాళ్ళ కోసమే కాబట్టి లాక్డౌన్లో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. హాట్స్టార్లో అవైలబుల్ ఉంది, టైం వేస్ట్ చేయకుండా చూసేయండి. ఈ సిరీస్ చాలా బోల్డ్ అండ్ రాగా ఉంటుంది, కాబట్టి మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా ల్యాప్టాప్ లేదా ఫోన్లో చూడండి. ఫైనల్గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ మొత్తం సిరీస్లు చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో, ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి, అవన్నీ మీరు రెగ్యులర్గా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి, అండ్ నచ్చితే లైక్ చేయండి, అండ్ యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆల్సో. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి వీడియోస్ మీరు ఇష్టపడతారో కూడా కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ, దిస్ ఇస్ చైతన్య సైనింగ్ ఆఫ్.